అప్పుడు ఇట్లుండేట, ఇప్పుడు ఇట్లా అయిందట. ఎట్లా అయింది మరి ఇట్లా? 10 సంవత్సరాల్లో 542 కిలోల బరువు తగ్గిన సౌదీ వ్యక్తి. 542 కిలోలట. 2013లో 610 కేజీలు ఉన్నాయట. ఇప్పుడు 2024లో 63 కిలోలకు తగ్గిందట. ఎట్లా తగ్గింది మరి? చిత్రంలో ఎడమవైపు కుడివైపు కనిపిస్తున్న వ్యక్తి ఒక్కరే. పేరు ఖలీద్ బిన్ మోసెన్. సౌదీకి చెందిన ఈయన 10 ఏళ్ల క్రితం 610 కిలోలు ఉండే. ప్రపంచంలోనే అత్యంత లావైన బరువైన వ్యక్తిగా రికార్డులకు ఎక్కిండు. బాత్రూమ్కు పోవాలన్నా అతనికి ఎవరో ఒకరు సహాయం కావాల్సిందే. అధిక బరువుతో 3 ఏళ్ళు బెడ్కే పరిమితమయ్యాడు. మోసెన్ పరిస్థితిని చూసి సౌదీ రాజు అబ్దుల్లా చలించిపోయిండట. వైద్యం కోసం రియాద్లోని మెడికల్ సిటీలో ఏర్పాట్లు చేసిండట. మోసెన్ కోసమే ప్రత్యేకంగా ఒక బెడ్ తయారు చేయించి క్రేన్ సహాయంతో అతన్ని అక్కడికి తరలించినట. మనిషిని హైదరాబాద్ వినాయకుని లేపకపోయినా లేకపోయారు. అక్కడ 30 మంది వైద్యుల బృందం, మధ్యప్రాచ్యంలోని పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు మోసెన్ బరువు తగ్గించడం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టిరట. గ్యాస్ట్రిక్ బైపాస్, స్కిన్ సర్జరీలు చేసిరట. రోజు ఫిజియోథెరపీ చేసేవారట. ప్రత్యేకమైన డైట్ను రూపొందించి అందించేవారు. ఎలాగైతేనే ఎట్టకేలకు మోసెన్ 542 కిలోల బరువు తగ్గిండు. ఇప్పుడు 63.5 కిలోలు ఉన్నాయట. ఇట్లా హాయిగా నవ్వుకుంటూ కూర్చున్నాడు. చూడు ఇక ఎట్లుందో కథ.